హాయ్ అండి, వెల్కమ్ టు రేష్మాస్ కుకింగ్ కార్నర్. ఈరోజు మా అక్క వాళ్ళ పాప బర్త్డే అండి, అందుకని మటన్ బిర్యానీ చేసుకుంటున్నాం. సో ముస్లిం స్టైల్ మటన్ బిర్యానీ ఎలా చేస్తారో చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి పెద్ద డేక్ష పెట్టుకొని 100 గ్రాముల నెయ్యి, 1/2 కిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా దినుసులు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక 100 గ్రాములు పచ్చిమిరపకాయ ముక్కలు, 6 తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని రంగు మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు రంగు మారాక 1/2 కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 200 గ్రాములు పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 100 గ్రాములు కొత్తిమీర, 100 గ్రాములు పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 టమాటో ముక్కల్ని వేసి కలుపుకొని మూత పెట్టి టమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఇందులో 4 కిలోల బియ్యం ఉడకటానికి సరిపడా నీళ్లు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి నీళ్లు మరిగేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉంచాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇందులో 6 టేబుల్ స్పూన్ల కల్లుప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా గంట సేపు నానబెట్టుకున్న 4 కిలోల బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా 70% ఉడికిన రైస్లో మనం ముందుగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 40 నిమిషాల పాటు ఉడికించుకున్న 4 కిలోల మటన్ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న రైస్లో రంగు కలిపిన పాలని ఈ వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. చివరిగా 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి ఈ వీడియోలో చూపించిన విధంగా మూతకి ఒక తడి క్లాత్ చుట్టి డేక్షా మీద కవర్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన వేడి వేడి మటన్ బిర్యానీని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ముస్లిం స్టైల్ మటన్ బిర్యానీ రెడీ. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.